सर मन सोशल वेलफेर डिपार्टमेंट लो सेक्रेटरी संगीत संचालन वाली उत्तर उत्तर को ये उत्तर जिला विद्रस मैंने कटी मिटी लो दो जिला कलेक्टर कार्य वाली उत्तर उत्तर को सिस्टम अगर कैसे सिस्टम है सर अलग सब कुछ वांट ऑफ ये का लैंड क्वेश्चन डॉक्यूमेंट लेकर प्रोविजंस इन्वॉल्व होने वाला इनके डिपार्टमेंट इनके डिपार्टमेंट इनके डॉक्यूमेंट्स टोटल लेवल विजिलेंस एंड मॉनिटरिंग कमिटी मीटिंग एज पर द जियो एमएस नंबर 99 कॉम्बे कम्युनिटी जियो प्रोग्राम पंडित नेहरा गिरीजन हक पररक्षण समिति प्रोवर् संबंधी स्थितगत विधि विधान सर इटवा धन्यवाद చార్జ్ 50% of the cases, half the cases, though already police investigation has been done. I would like to tell, place before the committee members that SCST cases, though normally police work, hardcore police work is not very much. Adi manu kasta ekon nundu because they have seen ki vallari statements record cheyali, certificates sampadinchuko vali. Maximum cases lo andu work untundi. Konni cases lo serious cases lo lekapothe economic offences untayi. అప్పుడు కొంత టైం పడుతుంది సో పోలీస్ వర్క్ యాక్చువల్లీ 15 డేస్ లో ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది గ్రౌండ్ వర్క్ ఏదైతే పోలీస్ సైడ్ నుంచి చేయాల్సిన తగ్గించేలా 15 డేస్ లో మనం చేసేస్తాము దెన్ వేరియస్ రీజన్స్ వి గెట్ పెండెన్సీ ప్రిన్సిపల్లీ మోస్ట్లీ బికాస్ ఆఫ్ మన ఛార్జ్ షీట్ ఫైల్ చేశాం కానీ కోర్టు లో అది రికార్డ్ తీసుకోదు కోర్ట్ కి కూడా సొంత ఇంటర్నల్ జుడిషియరీకి ఇంటర్నల్ ప్రాసెసెస్ ఉంటాయి వారు అట్ ఎ టైం ఎన్ని కేసెస్ ని వాళ్ళ ఫైల్ లో తీసుకుంటారు దాన్ని బట్టి వాళ్ళు సీసీ నంబర్స్ ఎస్సీ నంబర్స్ ఇస్తారు మాకు వి ఇన్సిస్ట్ ఈ మధ్యనే లాస్ట్ వన్ మంత్ లోనే ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్ళి స్పెషల్ కోర్ట్ జడ్జి గారితో కలిసే ఉన్నారు రిక్వెస్ట్ చేసే ఉన్నారు ఈ నంబరింగ్ కోసం కూడా నేను స్వయంగా 15 డేస్ బ్యాక్ డిస్ట్రిక్ట్ జడ్జి వాళ్ళతో కలిసి ఆయన కోసం రిక్వెస్టెడ్ టు ఎక్స్ట్రాక్ట్ అక్కడ కూడా మీటింగ్ మంది జరుగుతుంది कार्यक्रम So, as I was saying, sir, I thank you for gracing this occasion, sir.
ఇందాక చెప్పాము మన జిల్లాలో ఒక అన్ని జిల్లాలో చాలా ఇలాంటి కమిటీ మీటింగ్ జరుగుతాయి కానీ రెండో మీటింగ్స్ ఎప్పుడు కూడా మనం చాలా అవుతున్నాం ఎందుకంటే ఆ మీటింగ్ లో ఆఫీషియల్స్ నాన్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు ఇది ఒక మీటింగ్ క్వార్టర్లీ జరగాల్సిన మీటింగ్ ఒకటి రెండోది రోడ్ సేఫ్టీ మీటింగ్ అక్కడ కూడా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ కూడా పెట్టుకుంటాము సో ఈ రెండు మీటింగ్స్ కానీ ఈ మీటింగ్ చాలా చాలా మనకు ముఖ్యమైన మీటింగ్ ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రోసిటీ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ గైడ్ లైన్స్ రూల్స్ వల్ల ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకున్నారు కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కూడా అక్కడ రివ్యూ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా జిల్లా స్థాయిలో కూడా అన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కానీ అలాగే ఆఫీషియల్స్ వేరే డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు వాళ్ళు కానీ ముఖ్యంగా ఈ పిఓ యాక్ట్ లో ఏదైతే కేసు నమోదు అవుతుందో అది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి మన జిల్లాలో ఉన్నటువంటి ఆరు సబ్డివిజన్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కేసు 2012 సంవత్సరం దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎన్ని కేసెస్ నమోదైనాయి ఎన్ని ఛార్జ్షీట్ ఫైల్ అయింది ఎన్ని ట్రయల్ స్టేజ్ లో ఉన్నాయి ఎన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి అన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇందులో కూడా ఏదైతే 2 మంత్స్ లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి 2 మంత్స్ లో ఏదో కారణాల వల్ల అవ్వకపోతే క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే అక్యూజ్డ్ అందుబాటులో లేకపోవడం రెస్పాండ్ అవ్వకపోవడం అండ్ ముఖ్యంగా చాలా కేసెస్ లో హైకోర్టు ఏది స్టే తీసుకురావడం అన్ని కూడా ఇక్కడ చర్చించి అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా హైకోర్టు లో ఉన్న జీపీ హోమ్ తో మాట్లాడి ఇక డిస్ట్రిక్ట్ కోర్టు ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో కూడా మాట్లాడి తర్వాత స్వయంగా డిస్ట్రిక్ట్ జడ్జి గారు జిల్లా స్థాయిలో కూడా మీటింగ్ రివ్యూ చేస్తున్నారు ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మేరకు ఒక్కడ కూడా ఎన్ని కూడా చర్చిస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తుంటాం సార్ ఇప్పుడు దాకా ఐ వుడ్ లైక్ టు జస్ట్ రీట్రేట్ వాట్ ఎవర్ వీఆర్ డిస్కస్డ్ ఫర్ ద కన్క్లూజన్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ సార్ ఇక్కడ జిల్లాలో సార్ మనకి దెర్ ఆర్ 6 సబ్ డివిజన్స్ సార్ ఈ 6 సబ్ డివిజన్స్ లో దే ఆర్ డెడికేటెడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సార్ ద క్యాడర్ ఆఫ్ డివైఎస్పీ 5 సార్ ఈ 5 లో డెడికేటెడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఐఎస్పీ క్యాడర్ ఉన్నారు సార్ దీజ్ ఆర్ ఒంగోల్ దెన్ సిరాల పేజ్ నెంబర్ 10 సార్ పేజ్ నెంబర్ 10 ఇస్తే సార్ ఇది ఒక డివిజన్ సార్ ఒంగోల్ సబ్ డివిజన్ ఇందులో 2012 నుంచి సార్ 2021 వరకు టోటల్ రిప్రజెంటేషన్ అన్ని కేసెస్ వచ్చాయి 588 సార్ ఇందులో అండర్ ఇన్వెస్టిగేషన్ 78 దెన్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ డిస్పోజల్ 288 ఫస్ట్ కేస్ డిస్పోజ్ అయింది సార్ 27 డిలీట్ అయింది దెన్ ట్రయల్ స్టేజ్ 137 ఉన్నాయి 58 టోటల్ డిస్పోజ్ అయింది కోర్ట్ 6 కన్విక్షన్ 52 యాక్టివ్ సో ది స్టేటస్ ఉంది సార్ ఇందులో ముఖ్యంగా అండర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సార్ కాలం 3rd లో 78 ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎందుకు పెండింగ్ ఉన్నాయి మన ఇక్కడ జనరల్ గా డిఎస్పీ గారు కూడా సమాధానం చెప్పారు సార్ కొన్ని కారణం కూడా చెప్పారు బ్రీఫ్లీ 1 మినిట్ లో ఇఫ్ యూ క్యాన్ డిఎస్పీ గారు ఒంగోలు డిస్ట్రిక్ట్ సార్ సబ్డివిజన్లో సార్ మామూలుగా 12 కేసెస్ వచ్చి ఈ యొక్క ఛార్జ్ చేసి ఎస్సీ నెంబర్ లో అవికెట్ లో ఉన్నాయి సార్ అంటే కోర్ట్ లో ఎస్సీ నెంబర్ అవికెట్ లో ఉంది ఛార్జ్ ఆర్డర్ అయిపోయి ఎస్సీ నెంబర్ అవికెట్ లో ఉన్నాయి ఉన్నాయి సార్ 12 కేసెస్ సార్ కోవిడ్ వల్ల కూడా కొంచెం ఈ యొక్క నెంబరింగ్ తర్వాత కోర్టు పనిచేయకపోవడం లేట్ అవుతుంది సార్ తర్వాత సార్ గేమ్ ఛార్జ్ అంటే ఛార్జ్ చేయవలసిన ఒక 5 కేసులు ఉన్నాయి సార్ అది అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఛార్జ్ చేయాలి సార్ ఛార్జ్ షీట్ ఇవ్వాలి సార్ అలాగే సార్ 11 కేసెస్ సార్ ఆల్రెడీ ఇవి ఫాల్స్ కింద మేము అట్రిబ్యూట్ చేసి దాన్ని సుపీరియర్ ఆఫీసర్స్ పంపిస్తే దాని మీద కొన్ని రిమార్క్స్ అయ్యి ఉన్నారు సార్ అంటే ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ఆ రిమార్క్స్ ని ఇస్తే అవి 11 వచ్చింది సార్ తర్వాత సార్ ఆర్ఎఫ్ఎస్ఎల్ కి ఎఫ్ఎస్ఎల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ గురించి ఒక కేసు ఒకటి పెండింగ్ ఉంది సార్ అది డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ పడుతుంది కొంచెం మంది కూడా సార్ ఫర్ గివింగ్ జస్టిస్ ఏంటి సార్ ఎందుకు వై వాట్ ఇస్ ద రీజన్ సార్ మే 2021 వరకు సార్ 465 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్ జూన్ నెలలో 30 కొత్త కేసులు నెంబర్లు అయినాయి సార్ ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నాయని అనుకుంటున్నా నెంబరింగ్ కాలేదని ఒక జూన్ నెలలోనే 30 కేసులు నెంబర్ అయినాయి సార్ టోటల్ ఒక కేసు డిస్పోజ్ అయింది జూన్ నెలలో ఈ వారికైతే టోటల్ పెండింగ్ కేసెస్ 496 కేసులు సార్ అంటే
ఇప్పుడు క్రిమినల్ పెద్ద సంఖ్యలో కేసులు ఉన్నాయన్న వైద్యాలు కేసులు పోతున్నాయి, నార్మల్ కేసులకి వీటికి కూడా వైద్యాలు ఇస్తారు అంటే కష్టం. అట్లీస్ట్ మేము ఫిఫ్టీ పాసిబిలిటీ ఎన్నో షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ వస్తారు, షార్టేజ్ ఆఫ్ జడ్జెస్, షార్టేజ్ ఆఫ్ కోర్ట్స్ ఉంటే ఐ థింక్ అందరూ కరెక్ట్గా తిన్నావు. యూ లైక్ ద గవర్నమెంట్ జస్ట్ కొంచెం ఫాస్ట్ ట్రాక్ డిలే అయ్యడానికి కారణం సార్ ఇప్పుడు స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ అయింది సార్ మంజలాకి. ఈ ఎస్సీ ఎస్టీ కోర్టుకి స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ అయింది, కానీ ఆ కోర్టులో అచ్చం ఎస్సీ ఎస్టీ కేసులే కాకుండా ఐపీసీ కేసులు, సివిల్ కేసులు, మోటార్ యాక్సిడెంట్ కేసులు ఇవి కూడా ఆ కోర్టుకి ఇవ్వటం వల్ల భద్రత పెరిగింది సార్. ఈ ఎప్పుడైనా కానీ జిల్లా జడ్జితో మీటింగ్ ఒకప్పుడు జరిగేటప్పుడు ఇది తమ వాళ్ళ దృష్టికి అని తీసుకెళ్తే సార్ స్పెషల్ కోర్టు స్పెషల్ యాక్ట్ కేసులు మాత్రమే ఆ కోర్టులో ఉండి ట్రై చేసే విధంగా ఏర్పాటు చేస్తే మిగిలిన భాగం లేకుండా పోతుంది సార్. మన చైర్మన్ గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు బాధితులు చేపట్టిన వెంటనే వచ్చిన ఒక మొదటి అవకాశం ఈ యొక్క విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం. దీన్ని సాధారణంగా అయితే నేను చూసినాం ఇతర కలెక్టర్లు దీన్ని కనీసం ఆర్డర్ కోసం కూడా దీన్ని నిర్వహించలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు వచ్చిన జిల్లా కలెక్టర్ గారు వచ్చిన మొదటి నెలలోనే మొట్టమొదటిగా ఈ యొక్క అవకాశాన్ని మరి చేసుకుంటూ మరి నిర్వహించడం దీని మీద ఈ యొక్క మీటింగ్ మీద మరి ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క ఇబ్బందుల మీద మరి వారు పడుతున్నటువంటి కష్టాలు మరి సమాజంలో వారికి తగు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా ఈ యొక్క పిఓ చట్టం ఏదైతే ఉందో దీని అమల్లోని సాధక మార్గాలని సమీక్షించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో వారి సభ యొక్క సమావేశాన్ని నిర్వహించడం నిజంగా చాలా ఆనందదాయకం. వారికి మరి ప్రభుత్వ తరపు నుంచి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా రాబోయే రోజులు మంచి రోజులుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చట్టాలు ఇచ్చినా ఎన్ని ఉత్తర్వులు ఇచ్చినా అనునిత్యం ఏకకండతోటి పోలీసు వారు పహార కాల్సి ఉన్నా కొన్ని చోట్ల ఈ యొక్క వివక్ష అనేది ముఖ్యంగా దళిత పడుగు బలహీన వర్గాల మీద గిరిజన మీద దాడి మాత్రం ఆగటం లేదు. సమాజంలో మరి కొంతమంది ఈ కుహన మేధావుల ఒక ఆలోచన విధానాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో బడుగు కలిగిన వర్గాల వారికి, దళిత వర్గాలకు, గిరిజన వర్గాల వారికి ప్రభుత్వం తరపు నుంచి ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, అవును మాకు ఏదైనా అన్యాయం జరిగితే, మాకు ఏదైనా దాడులు జరిగితే, మా సమాజంలో మాకు రావాల్సినటువంటి సమస్య స్థానం ఇవ్వడంలో ఎక్కడైనా చెప్పడం జరిగితే ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు దృష్టికి పోతే ఖచ్చితంగా ఇలాంటి వివక్ష ఏది సహించరు, మాకు న్యాయం జరుగుతుందనే ఒక భరోసాను కల్పించడంలో మరి ఈ ప్రభుత్వం సఫలమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. దానికి ప్రధానంగా ఈరోజు ఈ యొక్క సమావేశంలో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క గ్రాంతాలే దానికి సాక్ష్యం. ఎందుకంటే నేను చెప్పాను గత 2 సంవత్సరాల కాలంలో మనం చూస్తే ఎస్సీ ఎస్టీ మరి అట్రాసిటీ చట్టం కింద నమోదైనటువంటి కేసుల సంఖ్య గత 2 సంవత్సరాల కన్నా ముందు మరి సంఖ్యతో పోలిస్తే జననీయంగా తగ్గాయన్న సంగతి కూడా మనం ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం. 2018 నుంచి మనం చూసుకుంటే అట్లాగే 2019-2020 పోల్చుకుంటే 200-250 నుంచి అది 170-180 పడిపోయిన పరిస్థితి మనం చూస్తాము. మరి ఇది నిజంగా చాలా ఆహ్వానించక పరిణామం నేను భావిస్తా ఉన్నాను. అంతేకాదు మనకు కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్షం నిత్యం ఈ మాటల ధారణితోటి, దాడులతోటి మరి ప్రజానికాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉంది.
ఏదో ఒక చిన్న విషయాన్ని తీసుకొని మూడొందలు మూడొందలు చేసి ఏదో దళితుల మీద దాడి జరిగింది, ఏదో పోలీస్ వారు ఇక్కడ దళితుల మీద దాడి చేస్తే ఒకరు మృతి చెందారు, చూడండి పోలీస్ వారు మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఏం చేయలేదు అని ఇలాంటి కథనాలు వార్తలు వివిధంగా చెబుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా మరి గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఒకసారి అక్కడికి మనం చేస్తున్నాను. అంతెందుకు ప్రకాశం జిల్లాలోనే చీరాలలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది కోవిడ్-19 మరి మరి బంధుభూతిలో భాగంగా ఆయన కంటైన్మెంట్ లో భాగంగా మన రాజేశ్వర వ్యక్తి రాజేశ్వర వ్యక్తి మరి ఆ రోజు ఆ యొక్క కోవిడ్-19 మరి ప్రోటోకాల్ లో భాగంగా కంటైన్మెంట్ లో భాగంగా మరి ఆ యొక్క ప్రోటోకాల్ ఉల్లంఘించుకుంటా ఉంటే మరి పోలీసులు మరి అతన్ని మరి ఎవరించే క్రమంలో కొంచెం మరి హెచ్ఎస్ మరి అటాక్ చేసినప్పుడు మరి ఆ రోజు ఆ వ్యక్తి తిరిగి కారణమైనటువంటి ఆ యొక్క దురదృష్టకరమైన సంఘటనను ప్రభుత్వం ఎక్కడ కూడా ఏమాత్రం దోషితలకు పోకుండా ఆ యొక్క ఆఫీసర్ కూడా సస్పెండ్ చేసినటువంటి చరిత్ర ఉందనే సందర్భంగా సందర్భంగా నేను ఇద్దరికీ ఒకసారి మనం చేస్తున్నాను. మరి ఆ యొక్క ఆఫీసర్ ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ మీద కూడా క్రిమినల్ కేసు మరి నమోదు చేసి మరి చర్య తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తాం. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా తప్పు చేసిన వారు ఎంత గొప్ప మరి ఉన్నత స్థాయిలో ఉన్నా లేకపోతే ఎంత పవర్ఫుల్ ఉన్నా కూడా చట్టం ఎవరికి చట్టం కాదు, చట్టం ముందు అందరూ సమానం అనే ఒక భావజాలాన్ని ఈరోజు ఆ యొక్క ఘటన మరి తేటతలం చేస్తుందనే సంగతి కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు మహిళలు కానివ్వండి, వారి ముఖ్యంగా దళిత వర్గాలు చెందినటువంటి వ్యక్తులు కానివ్వండి, వారి ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల్లో కానివ్వండి, అట్లాగే ఉద్యోగంలో ఈరోజు దాకా చెప్పారుగా చాలా డిస్క్రిమినేషన్ ఉంది నా రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. ఆ అవేర్నెస్ మనం కల్పించాల్సిన అవసరం ఉంది, ఆ యొక్క మైండ్ సెట్ మార్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సమ్ పీపుల్ స్టిల్ యునో దే ఆర్ నాట్ కమింగ్ ఓవర్ దట్ కాస్ట్ బారియర్, దే ఆర్ స్టిల్ ఎన్క్లోజ్ ఇన్ దట్ రిజిడ్ కాస్టిజం. ఈరోజు ఆ ఎన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల పైనైనా కూడా స్వతంత్రం వచ్చినా కూడా ఇంకా చాలా చోట్ల దారులు జరుగుతున్నాయి అంటే నిజంగా ఎక్కడో మరి లోపం ఉంది. ఈరోజు ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అలాంటి ఆ యొక్క రుగ్మతలు ఏవైతే ఉన్నాయో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను కుక్కటి వేళ చోట బిగించడానికి మరి ఈరోజు కారణం కావాలని చెప్పి నేను అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తాం, మీకు ఏమాత్రం అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము చూసాం మరి కలెక్టర్ గారు ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం మరి ఈరోజు మేము సాయంత్రం రావడం మొట్టమొదటి మీటింగ్ అయినా కూడా 200 కిలోమీటర్ ప్రయాణం చేసి గడగొడ పాల నుంచి ఈరోజు ఈ మీటింగ్ రావడం జరిగిందంటే ఒకసారి మీరు ఆలోచించే ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ చాలా ముఖ్యమైన చూశాను. నేను కూడా 3 సార్లు శాసనసభ్యులు చేశాను, నేను కూడా 6 కరెక్ట్లు చూశాను ఇక్కడ ప్రకాశం చేయాలి. సో ఈ మీటింగ్స్ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత నాకు తెలుసు. ఈరోజు ఇక్కడ ఎస్పీ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి మంచి సమన్వయంతో ఒక చక్కటి టీమ్ లీడర్స్ గా ఈరోజు మన ముందున్నారు, దీనికి సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పడలేదు. చాలా వరకు కూడా మనం ఈరోజు చూసాం ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క ఫాల్స్ కేసులు కూడా 50% పైగా ఫాల్స్ కేసులు కూడా ఉన్నాయి. ఇది ఏ సందేశం ఇస్తామని మనకు ఒకసారి ఆలోచించారు. ఈ చట్టం మన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ చట్టం ద్వారా మనం ఏదో విధంగా మరి బ్లాక్ మెయిలింగ్ లేకపోతే చట్టం ద్వారా ఏదో విధంగా మరి స్వార్థపూర్త ఆలోచనతో మనం లబ్ధి పొందాలనే ఒక మైండ్ సెట్ కరెక్ట్ కాదనే సంగతి కూడా ఈ సందర్భంగా నేను దృష్టి తీసుకొస్తాను. ఇలాంటి ఫాల్స్ కేసులు రావడం మరి మనకు మంచిది కాదు. ఈ ఫాల్స్ కేసులు ఎన్ని 50% ఫాల్స్ కేసులు వస్తున్నట్టే ఎక్కడ తప్పకుండా మనం కనుక్కోవడం కష్టం అవుతుంది. కన్విక్షన్ కేసెస్ చూడండి 1% ఒక తప్పు చేసిన వ్యక్తిని న్యాయస్థానం వరకు తీసుకెళ్లి నిలబెట్టే బాధ్యత మరి ఈరోజు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అంతవరకు తీసుకోవడానికి మీరందరూ సహాయ సహకారం అవసరం. ఉద్యోగం కానివ్వండి, ఉద్యోగం మళ్ళీ ఫస్ట్ స్థాయిగా తయారవుతారు లేకపోతే కంప్రమైజ్ అవుతారు లేకపోతే మరి అక్కడ అవుతున్న పరిస్థితుల్లో ఎక్కడో ఒక సాంకేతిక
కారణాల వల్ల ఇలాంటి కేసులు దిగిపోకూడదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏ చిన్న ఆధారం కానీ ఏ చిన్న డాక్యుమెంట్ కానీ సేకరించడంలో మనం విఫలం కావద్దు. అలాంటి అవగాహన బాధితులకు మనం కల్పించాల్సిన అవసరం. ఈరోజు ఈ యొక్క విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఈరోజు ఈ టీంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు అందరికీ ఉండే సంగతి కూడా మరొకసారి ఉంచేస్తూ అధికారులకు ఎస్డిపిఓలకు ప్రత్యేకంగా నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఈ యొక్క విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కేసులు వారి మనం పరిష్కరించలేకపోతే వారికి వాళ్ళ మీద నమ్మకం పోతుంది. ఎప్పుడైతే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం పోతుందో ప్రజలందరికీ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ప్రజలందరికీ వ్యవస్థ మీద నమ్మకం పోతే ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. కాబట్టి ఈ ఆలోచన ఒకసారి చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ మానిటరింగ్ సెల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా మీరు బిజీగా ఉన్నా కూడా ఆ రోజు మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే దయచేసి మరి చక్కటి సమాధానం ఇచ్చి మనకు రోజు వరకు టైంచి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్ తీసుకొని వారి యొక్క సమస్యను పరిష్కారం చేసే దిశలో మీరు చొరవ చూపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మనందరికీ కోరుతాను. స్పీకర్ మరి ఈరోజు ఒక టీం లీడర్గా పోలీస్ వ్యవస్థలు పూర్తిగా మరి ఈరోజు ముందుకు నడిపిస్తాం. మరి లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, ఈ యొక్క కర్ఫ్యూ అమలు చేసే విషయంలో కానివ్వండి, ఈ యొక్క చిన్న చిన్న మరి కేసుల విషయంలో కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ ప్రయోజన అటాస్టిస్ మరి ఇంప్లిమెంటేషన్లో కానివ్వండి చక్కటి ప్రతిభ చూపిస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ప్రకాశం జిల్లా పోలీస్ వారు వినియోగించాల్సిన అంతగా ఎక్కడ ఎవరు కూడా వినియోగించలేదు. మరి ఏపీఎల్ రాష్ట్రానికి ఆదర్శంగా ఇచ్చారు. మరి ముఖ్యంగా మరి ఎస్పీ గారు దేశంలోనే మరి వారు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చారు. మరి వారు మరి అవలంబిస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మరి వారి చెత్తకాలం క్రమం తెలియదు కానీ వారు ఉన్నంత వరకు ఖచ్చితంగా వారి సహాయ సహకారం మనం వినియోగించుకోవాలని కూడా మీ అందరికీ కొనుగోలు తెలుసుకుంటాం.